హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజేందర్. మీరు చూస్తున్నారు విఎఫ్ఎక్స్ ఇండియా. ఇంతకుముందు చేసిన మనం విఎఫ్ఎక్స్ వీడియో ఎలా చేశారో తెలుసుకుందాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిసి 2018 ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఇన్స్టాల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది అండ్ ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్ క్రియేట్ న్యూ కంపోజిషన్ ఉంది కదా, కామ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీరు షూట్ చేసిన ఏదైతే ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. వన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక మీకు ఏ ఫుటేజ్ అయితే కావాలో ఆ ఫుటేజ్ని విఎఫ్ఎక్స్ షార్ట్ కాంప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మనకు కావాల్సిన షార్ట్ ఈ కంప్యూటర్లో ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి మనం గ్రీన్ స్క్రీన్లో షూట్ చేసిన ఎఫెక్ట్ని డ్రాగ్ చేయండి. ఆ తర్వాత ఈ కాంప్ని ఇందులో సెట్ చేయాలంటే వీడియో ఫుటేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫామ్లోకి ఫిట్ టు కాంప్, అంటే ఈ కాంప్కి వీడియో ఫుటేజ్ సెట్ అవుతుంది. యాక్చువల్గా మనకు కావాల్సింది ఫుటేజ్ 11 సెకండ్స్ ఉంది కానీ మనకు 10 నిమిషాల ఫుటేజ్ ఉంది. అవసరం లేదు అనుకుంటే కాంపోజిషన్ సెట్టింగ్స్కి వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి. కాంపోజిషన్ సెట్టింగ్స్లో 10 మినిట్స్ వీడియో మనకు అనవసరం, మనకు కావాల్సింది 11 or 12 సెకండ్స్. 11 or 12 సెకండ్స్ గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ని ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ క్లిక్ చేయండి. ట్రాన్స్ఫామ్ అండ్ స్కేల్ 50% ఉంది ఫ్రెండ్స్, దీన్ని నేను తగ్గిస్తున్నాను. కప్ ఫ్లోర్ మీద కావాలి కాబట్టి మీరు ఈ ఫుటేజ్ని స్క్రోలింగ్ చేసి జూమ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫుటేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫుటేజ్ మీకు కనబడేయాలి అంటే ఒపాసిటీని కొద్దిగా తగ్గించండి. ఒపాసిటీ కొద్దిగా తగ్గించేసిన వెంటనే మీకు ఇక్కడ పైన ఉన్న ఫుటేజ్ కింద ఉన్న ఫుటేజ్కి ఒపాసిటీ తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న టూల్ బార్లో దీన్ని పెన్ టూల్ అంటారు, దీని షార్ట్ కట్ వచ్చేసి జీ. దీన్ని క్లిక్ చేసి మనకు ఈ విండోలో ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ అవ్వాలో అక్కడి వరకు మీరు ఒకసారి రాంగ్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అండు కంట్రోల్ జెడ్. తిరిగి మళ్ళీ మీరు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేశారో అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఒక క్లిక్ ఇవ్వండి, మీ ఫుటేజ్ మొత్తం ఈ మాస్క్లో సెట్ అవుతుంది. వన్స్ మాస్క్లో సెట్ అయిన తర్వాత కప్ కావాలి, మనకి కప్ కావాలి కాబట్టి కప్ కూడా కనిపించే విధంగా డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత దీని ఒపాసిటీ పెంచండి. ఇది మూవ్ టూల్, మనం ఫుటేజ్ని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ గ్రీన్ మ్యాట్ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ కీయింగ్ కీ లైట్. ఈ ఎఫెక్ట్ మనకు ది ఫౌండరీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్లగ్ఇన్, గ్రీన్ మ్యాట్ని బ్లూ మ్యాట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే స్క్రీన్ కలర్ ఉంది కదా, ఈ కలర్ పిక్కర్ని తీసుకోండి. మనకు గ్రీన్ అవసరం లేదు, గ్రీన్ కలర్ని పిక్ చేయండి. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్లో స్క్రీన్ మ్యాట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ ఏరియా మనకు అవసరం లేదు, వైట్ ఏరియా మనకు కావాలి కాబట్టి బ్లాక్ ఏరియా పూర్తిగా బ్లాక్లోకి రావాలి, వైట్ ఏరియా పూర్తిగా వైట్లోకి రావాలి. స్క్రీన్ మ్యాట్ బ్లాక్ ఏరియా జస్ట్ 20% ఎనఫ్, జస్ట్ వైట్ ఫైనల్ రిజల్ట్. ఇక్కడ మీ క్వాలిటీ కోసం ఫుల్ ఆఫ్ థర్డ్ క్వార్టర్లు ఉన్నాయి. నేను సిస్టమ్ స్పీడ్ కోసం థర్డ్ క్వార్టర్లు కార్డులో పెట్టుకున్నాను,
మీకు ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు, వీడియో ఫుటేజ్ ఫుల్గా కనబడుతుంది, క్లారిటీగా కనబడుతుంది, లేకపోతే క్వార్టర్లో డల్గా కనబడుతుంది. నేను ఫుల్గా పెడుతున్నాను. మీరు వీడియో ఫుటేజ్ని యారోస్తో కూడా మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి కప్కి రిఫ్లెక్షన్ అవసరం కాబట్టి నేను ఈ వీడియోని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేయడానికి ఆప్షన్స్ కంట్రోల్ డి, ఆర్ఎస్, కంట్రోల్ కాపీ సి. మీ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ డి అండ్ డూప్లికేట్ అండ్ కాపీ పేస్ట్ చేయడానికి కంట్రోల్ సి, కంట్రోల్ వి. అండ్ ఇక్కడ మీకు ఎడిట్లో మీరు డైరెక్ట్గా కాపీ డూప్లికేట్ చేయొచ్చు, కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ యాంకర్ పాయింట్ ఉంటుంది, యాంకర్ పాయింట్ని కప్ బాటమ్ దగ్గర తీసుకురండి. ఇక్కడ టాగుల్ స్విచ్చెస్లో 3D లేయర్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి, ఆ తర్వాత ఎక్స్, వై, జెడ్ అనే ఆప్షన్స్ కనబడతాయి. మీకు జెడ్ డైరెక్షన్ బ్లూ కలర్ అండ్ వై డైరెక్షన్ గ్రీన్ కలర్ అండ్ ఎక్స్ డైరెక్షన్ రెడ్ కలర్. జస్ట్ ఎక్స్ రొటేషన్ని 180 డిగ్రీస్కి స్లైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడున్న మాస్క్ పాత్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు యారోస్ వస్తాయి. మీరు ఈ మాస్క్ పాత్ని జాగ్రత్తగా పైకి తీసుకురావాలి. అండ్ ఈ మ్యాట్ని టీ ఆప్షన్, ఒపాసిటీ తగ్గుతుంది, ఒపాసిటీ తగ్గించేయండి. ఆ తర్వాత మాస్క్లో ఫెదర్ ఇక్కడ మేకప్ రిఫ్లెక్షన్ కనబడుతూ ఉంటుంది. కప్ రిఫ్లెక్షన్ మనకు ఖచ్చితంగా కావాలి. వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఇక్కడ బ్లాక్ ఇచ్చేసి వచ్చేసాయి కాబట్టి మనం ఈ ఫుటేజ్ని జూమ్ చేసుకుందాం. మనకు అనుకున్న ఫుటేజ్ క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్, ఇది మనకు కావాల్సింది. ఆ తర్వాత స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి కప్ తీసుకొని వెళ్ళిపోతుంది. దీన్ని రెండర్ చేయాలి. రెండర్ చేయడం అంటే వీడియో ఫార్మాట్ని మొబైల్లో కానీ పీసీలో కానీ ప్లే చేయడానికి వీడియో ఫార్మాట్లో రెండర్ చేయాలి. కంపోజిషన్లోకి వెళ్ళి యాడ్ టు రెండర్ క్యూ, దీని షార్ట్ కట్ వచ్చేది కంట్రోల్ ఎం, క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అవుట్పుట్ మోడల్స్ మాడ్యూల్, అవుట్పుట్ మాడ్యూల్ సెట్టింగ్స్లో ఫార్మాట్ వచ్చేసి దీన్ని 5x ప్లేయర్లో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేసి అవుట్పుట్ ఫోల్డర్, మీ అవుట్పుట్ ఫోల్డర్ని సేవ్ చేసుకోండి. ఎఫెక్ట్ షాట్ నెంబర్ 1 అండ్ రెండర్ స్టార్ట్. సో ఇది ఫ్రెండ్స్ గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో ఈరోజు తెలుసుకున్నారు కదా. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్పెషల్ VFX వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.